జవాత్ తుఫాన్ దెబ్బకు కడప జిల్లా అతలకుతలమైంది. నదులు, వంకలు, వాగులు పొంగాయి. భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ప్రధాన రహదారుల్లో ఉన్న బ్రిడ్జీలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. జమ్మలమడుగు సమీపంలో ఉన్న పెన్నాన బ్రిడ్జి కూడా ఇదే కౌవులో ఉంది. తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాట్లు నేషనల్ హైవే అధికారులు చేపట్టారు. పనులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మరో 3 రోజుల్లో తాత్కాలిక బ్రిడ్జి పనులు పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేసేలా చర్య తీసుకుంటామని చెబుతున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి సురేంద్ర యాదవ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కురిసిన వర్షాలతో జవాత్ తుఫాన్ కారణంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు బ్రిడ్జిలన్నీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం డ్యాం కింద ఉన్నటువంటి పెన్నా నదికి సంబంధించినటువంటి బ్రిడ్జి కూడా కుంగిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 20 రోజుల నుంచి కూడా పనులన్నీ కూడా నేషనల్ హైవే అధికారులు చేపట్టి ప్రస్తుతం పనులు కూడా పురసాలు జరుగుతున్నాయి. ఉదయమే కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇక్కడికి వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నాడు. ఈ పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిడ్జి పనులు దాదాపు 20 రోజుల నుంచి కూడా కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది. ఏ విధంగా చేపడుతున్నారు బ్రిడ్జి పనులు? 20 రోజులు అయింది బ్రిడ్జి అయితే నగ్గి, కానీ 20 రోజులు కేవలం నీళ్లు తగ్గి 1 వారం రోజులు అవుతుంది. ఈ పొద్దుటికి ఇంకా వారం కూడా పోరా, నీళ్ళు ఎప్పుడు డ్యామ్లో నీళ్లు స్టాప్ అయినాయో ఆ రోజు నుంచి పని మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికి 1-5 రోజులు అయింది. 5 రోజుల్లో కనీసం మీకే కానొస్తుంది. 5 రోజుల్లో ఇంకా 2 రోజులు, కేవలం సోమవారం సాయంత్రానికల్లా దీనిపైన వెహికల్స్ తిప్పేదానికి కూడా మేము ఉన్నాం. ఐడియా అయిపోతుంది. 100% దీని గురించి ఎవరు కూడా కామెంట్ చేయకూడదు, ఎందుకంటే వాన పడింది, నీళ్ళు వచ్చినాయి, బ్రిడ్జ్ పోయింది. మనం కూడా మన చేతిలో ఏం లేదు, పోదు అనుకునే బ్రిడ్జ్ పోయింది. కేవలం 11 ఏళ్ళ బ్రిడ్జ్ అనుకుంటాను. అంత తొందరగా ఈ బ్రిడ్జ్ పోయిందంటే ఆ రోజు ఉండే నాయకుల పరిణామాలు ఇవన్నీ నేను ఎత్తుతా పోతే ఇంకా కౌంటర్ బురద పూసుకునేటుంటుంది. కాబట్టి వాళ్ళ బురద వద్దు, మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పటికి నేను దాదాపు 3 సార్లు వచ్చి దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. దాదాపు 13-14 గ్రామాలు ఆ పక్కన ఉన్నాయి. ఆ 13-14 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నడకైనా కాలినడకమైనా నడిపిస్తాను. రేపు సోమవారానికి అంటే ఈరోజు శని ఆది సోమవారానికల్లా అయిపోతుంది. ఇది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 1 వెంట అయిపోయింది. ఇంకా 2 వెంట కూడా రెడీ చేసి టెంపరీగా దీనిపైన తిప్పి దాని తర్వాత అది రెడీ చేస్తాం. సార్, ఇప్పుడు బ్రిడ్జికి సంబంధించి 15 పిల్లరు పూర్తి వంగిపోయి ఒక సైడ్ పడిపోయింది. ఆ బ్రిడ్జి అంటే ఆ పిల్లర్ మాత్రమే మార్చబోతున్నారా, లేదంటే బ్రిడ్జి కూడా కొంత నాణ్యంగా లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద ఎలాంటి? ఇప్పటికి ప్రస్తుతానికి ఆ బ్రిడ్జు పడిపోలేదు, అది సింక్ అయింది. అంటే ఎప్పటికైనా బ్రిడ్జు కిందికి పోయిందంటేనే దానిలో లోపం ఎవరిది ఉంటుంది? ఆవద్దు పాలకులు, ఆవద్దు ఇంజనీర్లది, వాళ్ళది ఉంటుంది. ఎప్పటికైనా బ్రిడ్జు పైలింగ్ చేసేటప్పుడు ఎప్పుడెవరు చేస్తారు? భూమిలో రాయి ఉండేంత వరకు పైలింగ్ చేస్తారు. రాయి ఎప్పటికీ కుంగదు కదా, దొబ్బాలి, అది పడిపోలే, దిగింది అంటే కింద సరిత లేదు అని అర్థం. ఆ రోజు దానికి మనం ఈరోజు ఏమి చెప్పినామనుకో, దానికి ఏ బ్రిడ్జ్ అయినా కనీసం 40-50 ఏళ్ళు ఉండాలి. ఇంత బ్రిడ్జ్ కట్టినాక 40 ఏళ్ళు లేదంటే ఏమనాలి, ఎంక్వైరీ చేయించాలి. ఏమంటే నేను ఇంక ఎన్ని వద్దులా, మనం లోడుకుండే దాని బదులు ఇప్పుడు ప్రస్తుతానికి పని జరగాలనే ఉద్దేశంతో ఉన్నాం. మెయిన్ ఒకే ఒక పిల్లర్ అది రెడీ చేయించేదాన్ని కూడా రెడీగా నెప్స్ ఇది రన్నింగ్లోకి వస్తానే. ఆల్రెడీ ఆ పైలింగ్ వాళ్ళు కూడా వీళ్ళే వచ్చినారు, కాంట్రాక్ట్ సేమ్ కాంట్రాక్టర్. దాన్ని ఇమీడియట్గా ఒక్క పైలినే, ఎందుకంటే ఒక్కటి రావాలంటే కొంచెం కష్టమే, మిషనరీ అంతా తీసుకోవాలి. సో ఎట్లా ఒకటి రిక్వెస్ట్ చేసి మనము ఆ ఒక్క పిల్లర్ని ఒకటి మారుస్తున్నాం. పెన్నా నది నుంచి అంటే మైలవరం నుంచి పెన్నా నదికి నీళ్ళు వచ్చే సమయంలో కూడా దాదాపు నీళ్ళు వదినప్పుడు కట్ట తెగే ప్రమాదం ఉందని చెప్పి చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మనము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము వానలు ఎప్పుడు వస్తాయని. 160,000 క్యూసిక్ అంటే జీవితంలో ఇన్ని నీళ్ళు వస్తాయా లేదా అని కూడా మనం మన డ్యామ్ కట్టినాల నుంచి ఇప్పుడు ఎప్పుడో 100,000 క్యూసిక్లు వచ్చిన కాలం ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కాలం కింద ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత నీళ్ళు వస్తాయని మనం కూడా అనుకోలేదు. డ్యామ్ కట్టినారని కాదు, పైన వానలు ఎక్కువ పడినాయి. వానలు అనంతపురం జిల్లాలో పడిన వానలు, చిత్రావతి కానీ పెన్నాలో పడిన నీళ్ళన్నీ కూడా మనం డ్యామ్లో ఆల్రెడీ రిజర్వ్ పెట్టుకున్నాం. ఎందుకంటే డ్యామ్ కట్టేది ఎందుకు, రిజర్వ్ చేసుకున్నాను, నీళ్ళని రిజర్వ్ చేసుకుని ఆ రిజర్వ్ చేసుకునే నీళ్ళు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఆ నీళ్లు రావడంతో ఈ డ్యామ్లో ఉండే నీళ్ళు కొంచెం ఎత్తుతూ ఉంటాం. ఆడ ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని నీళ్ళు డిశ్చార్జ్ చేస్తా వస్తాం. అది జరిగింది. దానివల్ల కట్ట తెగిపోయినా అంటే ఏదో 70 ఏళ్ళ డ్యాము ఇప్పుడు కట్ట తెగితాదంటే ఎవరు కూడా అధికారులు అనేది దానికి లేదు. మనకు వచ్చింది దాన్ని ఫేస్ చేసినాం, దాంట్లో పొరపాటు జరగకోకుండా మళ్ళీ కట్టను రిపేర్ వచ్చి మెయిన్ కూడా పోయి సైట్లో పోయి ఇమీడియట్గా రిపేర్ చేసినాం. ఎక్కడైనా డ్యామేజ్ జరిగింటే అప్పుడు అధికారుల నిర్లక్ష్యం అన్నారు. డ్యామేజ్ని కాపాడినప్పుడు అధికారులు అధికార పార్టీ పూర్తి తీసుకున్నారు. ఇప్పుడు జవార్ తుఫాన్ కారణంగా చాలా వరకు జమ్మలమడుగు నియోజకవర్గంలో పంట నష్టం జరిగింది. దాని మీద దాని ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా? ఇప్పుడు ఫస్ట్ వాన పడింది, మీకు కూడా తెలుసు 20 రోజుల కింద వాన పడింది. అక్కల వాన పడినప్పుడు కొంచెం వరకు డ్యామేజ్ ఉండేది, మీకు కూడా తెలుసు. నేను కూడా ఆల్ ద ఫీల్డ్స్ తిరిగినాను. ఎక్కువ శాతం శనిగా ఓర్రి మన తాలూకాలో పండేది. తిరిగినప్పుడు కొంచెం వరకు డ్యామేజ్ ఉండేది. తర్వాత జవార్ తుఫాన్ అన్నిటి అన్ని తుఫాన్లు వచ్చినాయి, వచ్చిన డ్యామేజ్ పెరుగుతూ వచ్చింది.
మనకు కూడా అధికారులు అక్కడే అధికారులు అసెస్ చేయడం ఫస్ట్ ఒకటి చేసినారు, తర్వాత ఒకటైంది, తర్వాత ఒకటైంది. అంటే మూడు విడతలుగా ఇది డ్యామేజ్ అయితే వచ్చింది. మూడు విడతలు ఫస్ట్ డ్యామేజ్ అయినా కానీ కొంతవరకు శనిగేలియండి, ఇంకా ప్లాయింగ్ చేసుకునే టైం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళకి సీడ్ అనేది రాసినాం. కానీ అప్పుడు తర్వాత ఇంకా మిగతా డ్యామేజ్ అయింది. సో మనం ఏం చేసినాము, సగం రోజులు పంట కానంత వరకు మనకు మళ్ళీ సీడింగ్ వేసుకోవచ్చు. ముందు అందరికీ సీడ్ 80% సబ్సిడీతో సీడ్ ఇప్పడం జరిగింది. గవర్నమెంట్ ప్రతి రైతుకు పాస్బుక్ ఉండేవానికి అప్పుడు తిన్న చంద్రబాబు నాయుడు టైంలో ఎవరితో తంబు పెట్టాలి, ఈ పెట్టాలి అవి పెట్టాలి అనుకోకుండా ఒక ఫ్రీగా ఎవరో రైతు పాస్బుక్ తీస్తారు, ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకు ఒక ప్యాకెట్, రెండు ప్యాకెట్లు అంటే ఐదు ప్యాకెట్లు కంప్లీట్గా 5 క్వింటాల వరకు వాళ్ళకు శనిగలియడం జరిగింది. ఇప్పుడు అంత ప్రాసెస్ అయిపోయింది. కానీ ఇప్పుడు కంప్లీట్ డ్యామేజ్ అయింది దీనికి. ఇన్పుట్ సబ్సిడీకి మళ్ళీ డ్యామేజ్, క్రాప్ డ్యామేజ్కి మళ్ళీ రాసినాము. దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది, ఇది కూడా జరుగుతుంది. తర్వాత ప్యాడీకి ఉంది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, అది కూడా రెడీ. ఇంకా మనం అడిగేది ఏమంటున్నాము, ఇన్సూరెన్స్ అనేది అది లాస్ట్, ఇదంతా బయటకు వచ్చినాక అది ఇప్పుడు మళ్ళీ నాటుతున్నాం కాబట్టి, రీసీడింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ రీసీడింగ్ ఎంత ప్రొడక్షన్ వస్తుంది దాని తర్వాత. సో ఈ డ్యామేజ్ కూడా ఇప్పుడు అడిగినాము, 100% అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ బ్రిడ్జికి సంబంధించి చుట్టుపక్కల 14 గ్రామాలు ఎఫెక్టెడ్గా ఉన్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ భరోసా ఎలా ఉంటుంది? ఏం లేదు, సోమవారానికి మీరు హ్యాపీగా దీనిపైన తిరగచ్చు. ఏమంటే కొంచెం ఇబ్బంది, మీరు కూడా, మేము, మీరు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినాము. ఇది వాన వల్ల వచ్చింది కాబట్టి మనం కూడా, ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో సరిపోని వాళ్ళు ఉన్నారు, ఆ సరిపోని వాళ్ళ గురించి ఎత్తుతే ఈ బ్రిడ్జ్ గురించి ఎత్తాల్సింది వచ్చింది. నేను ఆ గురించి ఎత్తకూడదనే ఉన్నాను, ఎందుకంటే నాకంటే పెద్దలు అనుభవంతులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా సీనియర్ లీడరు, ఆయన టైంలో ఆయన చేసినారు. ఏవో కొన్ని పొరపాట్లు ఏమున్నాయో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అవుట్, ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు పెద్ద ఆయన కాబట్టి మనం కూడా ఆయన నా వయసుకి ఆయన మాట్లాడవచ్చు. సో నేను కూడా దాని మీద కామెంట్ చేయాల. కానీ నేను చేసేది ఒకటే, నువ్వేం చేసినావంటే నేను తొందరగా రెడీ చేసి దీనిపైన తిప్పేది. కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులు చూసేదాన్ని నేను కూడా ప్రతిరోజు వచ్చాను, నేను కూడా ఇదే ఇసుకెళ్ళి తిరుగుతున్నాను, నేను కూడా ఆ వారికి పోవాలి, నా గ్రామం కూడా ఆ పక్కనే ఉంది కాబట్టి దానికి కూడా అందరం పోవాలి, ఇట్లా తిరుక్కొని పోతాను. కానీ ఇది ప్రతి ఒక్కరికి కానీ కొంచెం టైం పడుతుంది, ఆ టైంని ప్రజలు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. మనం దీన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు కంప్లీట్ తెలుసు, అరే ఇది రెడీ అవుతుంది, రెడీ అయితేనే మనం తిరుగుతామని. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రిడ్జి పనులు వీలైనంత తొందరగా 2-3 రోజుల్లో పూర్తి చేసుకుని ఎవరైతే పంట నష్టం జవాహర్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అలాగే రీసీడింగ్కి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లోకల్ జర్నలిస్ట్ శక్షావళితో సురేంద్ర యాదవ్, సివిఆర్ న్యూస్, పెనుగొండ.